हेलो नमस्ते वेलकम टू रुचिचूडु प्रती रोज पसंदाइन रुचुलतो मिम्मल्नि पलकरिस्तुन्न मन रुचिचूडु इवाल कूडा टेस्टी अंड वेरैटी रेसिपीनी परिचयं चेसेंदुकु मनं वच्चेसां गच्चिबौलिलो उन्न टी ग्रिल रेस्टारेंट की। इंका मनकु आलस्यं चेयकुंडा टी ग्रिल नुंचि परमेश गारु रेडीगा उन्नारंडि सरुकु रेसिपी परिचयं चेसेंदुकु आलस्यं चेयकुंडा आयन्नि पलकरिंचेद्दामा। नमस्ते परमेश गारु। నేను చాలా బాగున్నానండి, మీ పలకరింపుతోనే కడుపు నిండిపోయిందండి। ఓకే, మరి ఈరోజు మేము టీ గ్రిల్కి వస్తున్నామంటే మీ దగ్గర నుంచి మంచి రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము, దానికి తగ్గట్టుగానే మీరు కూడా పరిచయం చేస్తూ ఉంటారు। మరి ఈరోజు మా కోసం ఎటువంటి స్పెషల్ని పరిచయం చేయబోతున్నారు? పన్నీర్ 65 కు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసండి సార్। పన్నీర్, ఆయిల్, పెరుగు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరేపాక్, పెప్పర్, జింజర్, గార్లిక్। పన్నీర్ 65 కు కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్రాసెస్ కూడా చూసి నేర్చుకుందాం। ఎందుకంటే ఇక్కడ చేసేది పరమేష్ గారు కాబట్టి కొంచెం స్పెషల్ గా ఉంటుంది। స్టవ్ ఆన్ చేద్దామా? ఆయిల్ పోసుకుందాం। డీప్ ఫ్రై కోసమా? డీప్ ఫ్రై కోసం। ఓకే, వేడి అవుతూ ఉంటుంది। సరే, ఇక్కడ పన్నీర్ 65 రెడీ చేస్తున్నాం కదా, ఇది పన్నీర్ తోనే చేసుకుంటే బాగుంటుందా? ఇదే ప్లేస్ లో పన్నీర్ బదులు మనకు మష్రూమ్ యూస్ చేయొచ్చు కదా? ఆలూ చేయొచ్చు। ఆలూ? ఆలూ కూడా ఏదంటే ఆఖరికి క్యారెట్ తో పూరి అవుతుంది। క్యారెట్ తో కూడా? అంటే ఇది స్మూత్ గా ఉంటుంది, అది కొంచెం హాట్ గా ఉంటుంది। స్మూత్ అంటే మనం ఇట్లా చేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు కొంచెం విధానంతో చేయాలి। ఆహా, అంటే ఉడికించాల క్యారెట్? అంటే మీ దీనిలో ఉడికించాలి, పచ్చదాంతోటి చేయాలి। ఓకే, అయితే చేసేటప్పుడు మనం చిన్న మంట మీద పెట్టి దాని ఫస్ట్ వేడి నూనె లేచిన తర్వాత చిన్న మంట పెట్టి స్లో ఫెర్మెంట్ చేస్తే మీకు లోపల అది కూడా ఉడుకుతుంది, చాలా బాగుంది। ఓకే ఓకే, చాలా పొద్దు ఏంటంటే చేసే విధానాలు కొంచెం తేడా ఉంటుంది। క్యారెట్ ఏంటంటే తీయ ఉంటుంది అవును లోపల, ఆ తీయదనం పోయేటట్టు మనం అది ఒకసారి ఎపిసోడ్ పెడదాం పెడదాం। ఓకే, తెలవాలి చెప్తే అర్థం కాదు అర్థం కాదు। ఇప్పుడు మనం ఇప్పుడు అయితే పన్నీర్ తో చేస్తున్నారు, ఏమేం వేస్తున్నారు చెప్పేసి చూడండి। మీకు అల్లం, యాక్చువల్లీ అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేయచ్చు, కాకపోతే ఏంటంటే ఇది కొంచెం వెరైటీగా చేస్తున్నాం మనం, ఎందుకంటే ఇది కొంచెం పండ్ల కింద పడుతుంటే ఇది కొంచెం బాగుంటుంది, కొంచెం ఇది ఉంటుంది। గార్లిక్ ఎంత తీసుకున్నామో అంతే జింజర్ కూడా కట్ చేసి వేస్తాం। ఇది మైదా అండి, ఒక టేబుల్ స్పూన్ మైదా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ కొంచెం తక్కువ వేయాలి, బాగా వేస్తే ఏంటంటే కడక ఉంటుంది। ఓహో, ఇది కొంచెం టేస్టింగ్ సాల్ట్। సార్ ఇక్కడ మైదా వేశారు కదా, చాలా మంది బియ్యం పిండి కూడా వేస్తూ ఉంటారు సార్, అది అది ఎప్పుడు వేసుకోవాలి? ఇది ఎప్పుడు వేసుకోవాలి? బియ్యం పిండి ఏం కాదు, బియ్యం పిండి వేస్తే అది మన ఇండియన్ కాదు, కాకపోతే ఇవాళ రేపంతా ఈ అన్ని 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 రకాలు చేస్తున్నారు మొత్తం ఇండియన్, కన్ఫ్యూజ్ లేన అయిపోతున్నారు। బియ్యం పిండి అసలు లేదు, వేయకూడదు, ఇది వైట్ సార్ ఏమేం వేశారు? కారం, కారం, వైట్ పెప్పర్, వైట్ పెప్పర్, వైట్ పెప్పర్, కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకుంటున్నాం, దీన్ని తగినంత వేసుకోవాలి ఇది। ఓకేనా, కరేపాకు ఇప్పుడు వద్దండి, మనం దీంట్లో ఏంటంటే ఈ పన్నీర్ మంచిగా కట్ చేసి, ఇది ఏంటంటే కొంచెం కట్ చేసిన తర్వాత ఉడుకు నీళ్ళల్లో వెళ్ళిపోయాలి, ఉడుకు నీళ్ళల్లో వేస్తే ఏంటంటే దీంట్లో ఉండేది మనం కొంచెం పాలది ఏదైనా స్మెల్ రాకుండా వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుంది। ఇది అట్లా చేసి పెట్టాను నేను, మేము ఇప్పుడు దీంట్లో వేసి మనం కలుపు కొంచెం వాటర్, ఇంకొకసారి ఏమేమి వేసారో చెప్పేస్తారా? కార్న్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ హాఫ్ స్పూన్, మైదా 1 స్పూన్, కారం, కారం, వైట్ పెప్పర్, వైట్ పెప్పర్, సాల్ట్, సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి వెల్లుల్లి ముక్కలు, అలానే అల్లం ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం లైట్ వాటర్ వేసుకుందాం, కొంచెం లైట్ గా, ఎందుకంటే దీని కలిపి దీని తగినంత ఇది కొంచెం ఇట్లా ఉండాలి, కొంచెం పేస్ట్ లాగా కావాలన్నట్టు, మరి ఎక్కువ నీళ్ళు వేయకూడదు, పన్నీర్ ముక్కకు పట్టేటట్టుగా, ఇట్లాంటి పట్టేట్టు మాత్రమే। అయితే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు దీని ఎగ్ కూడా వేస్తారు, కానీ మనం ఎగ్ వేస్తాం, యాక్చువల్ ఏంటంటే చైనీస్ లా ఎగ్ వేస్తారు, ఎగ్ మొత్తం వేసుకుంటారా సార్? ఎగ్ వైట్ వేస్తారు, వైట్ వేస్తారు, వైట్ ఏంటంటే ఎగ్ ఏంటంటే అది ఆ ఎల్లో కొంచెం మీరు లేచిన తర్వాత నురుగులో బాగా వస్తుంది, అట్లా వేయకుండా ఓన్లీ వైట్ వేస్తారు, చూశారు కదా? అసలు ఎగ్ వేయడం వల్ల అది టేస్ట్ కి సంబంధించిందా సార్? టేస్ట్ ఏం కాదు, టేస్ట్ అనేది ఏం కాదు, కాకపోతే ఏంటంటే దీంట్లో మీకు
మంచిగా స్మూత్ క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ మనం ప్యూర్ వెజ్ లో తయారు చేసి చూపిస్తున్నాం కాబట్టి మనం ఒక పన్నీర్ తోనే ఇట్లా అన్ని కలిపేసి పట్టించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఆయిల్ ఏమన్నారు సార్, ఎక్కువగా వేడి కాకూడదు అలాగనే తక్కువగా కాకూడదు, వేసినంటనే తగ్గించాలి. ఇదని మనం ఫుల్ వేడి చేస్తే ఏంటంటే మీద కోటింగ్ జల్ది గట్టిగా మాడిపోతుంది. అంటే వేసి అమ్మట టకటక దాన్ని ఐడియా తోటి తీయాలి, మరీ ఎక్కువ అయితే కూడా బాగుండదు. కొంచెం లైట్ వేడి మీకు ఇట్లా చూపెడతాను, అట్లా తీసేయాలి. సరిపోయిందా? సరిపోయింది. ఇప్పుడు లోపల వరకు ఉడికి ఉంటుంది, మీకు చెప్తాను నేను. సైడ్ నుంచి అట్లా వేసుకోవాలి. ఇది వేయించేటప్పుడే చక్కనైన అరోమా వస్తుంది సార్, చాలా మంచి స్మెల్ వస్తుంది. కనిపిస్తుంది స్మెల్ అలా అలా రావాలి. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది పన్నీర్ కనుక మీకు పెద్ద ఇదేం ఉండదు, బాగా కలర్ మారాలి. మారాలి. ఇప్పుడు సిమ్ కొంచెం చేశారా సార్, హైలో కాకుండా? హైలో ఉంది. అంటే నేను చెప్తాను, ఆయిల్ వేడి కనుక కొంచెం తీసాను, ఇంకా ఆఫ్ ఫ్లేమ్ ఉంది. మొత్తం వేసిన తర్వాత ఒకటేసారి వేస్తాను. ఇప్పుడు ఎందుకంటే తీసే లోపల ఆయిల్ చల్లారింది, ఇది కూడా వేసినాక దొరుకుతుంది. నాన్ వెజ్ లో చేసుకునేటప్పుడు అంత కలిపేసి మ్యారినేషన్ కోసం కొంత టైం పెడుతూ ఉంటారు ఫ్రిడ్జ్ లో, సో ఇక్కడ అది అవసరం లేదంటే అవసరం లేదు. ఏంటంటే ఇది వెజిటేరియన్ పన్నీర్ ఎమ్మటే గుంజ్ చేసుకుంటుంది, కానీ మటన్ అట్లా గుంజుకోదు. మటన్ అది కొంచెం మ్యారినేట్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మటన్ చిన్న మొత్తం అన్నీ వేసేసారు కదా, వేసేసి మటన్ చిన్న పెట్టుకోవాలి. చిన్న మటన్ కావాలి. ఇది చాలా తొందరగా అయిపోతుంది కదా. అలాగే మనం మష్రూమ్తో చేసుకున్న ఇదే ప్రాసెస్, ఆలూతో చేసుకున్న ఇదే ప్రాసెస్ అన్నమాట. కానీ మెయిన్ ఏంటంటే కొత్త వాళ్ళు చేయడానికి ఇబ్బంది ఉంది. అవునా? అదే షెఫ్స్ ఎవరైనా కానీ గట్టిగా ఉంటుంది కనుక దాన్ని ఎంత పెట్టాలి, ఏంటి అంటే ఇంత ఇవి చెప్తాను అన్నారు కదా, ఎలా ఉడికింది అనేది కానీ అందరికి తెలియదు. కొత్త వాళ్ళు కొంచెం రెండు మూడు సార్లు లేదు అనుకుంటే దాన్ని మనం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ పట్టిస్తే బాగుంటుంది. పట్టిస్తే ఏంటంటే ఇప్పుడు మనం వేసిన ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ పట్టుకో, ఆయిల్ ఉంటే ఆయిల్ ఇప్పుడు జారిపోతుంది. సో ఏదైతే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మాత్రమే అది చక్కగా ఉడికేటట్టు చూసుకుంటే కనుక బాగుంటుంది. మనం మాత్రం ఇక్కడ టైం స్పెండ్ చేస్తే కనుక మనం చక్కనైన మంచి రెసిపీని ఆస్వాదించవచ్చు. లేదు తొందరగా అయిపోవాలి, అది ఉడికింది లేదు తెలియకుండా తీసేస్తే కనుక మనం తర్వాత ఏం పోపు పెట్టుకున్నా సరే దానికి ఆ టేస్ట్ రాదు. మెయిన్ ఇందులోనే ఉంటుంది కదా, చేసేదాన్ని ఇదే కానీ అన్నీ ఉంటాయి. ఈ సరిగ్గా ఉడికిందా లేదా ఇది ఇంపార్టెంట్. ఓకే, సో టీ గ్రిల్ అంటేనే నాన్ వెజ్ స్పెషల్ అని అందరికీ తెలుసు, కానీ మన కోసం పరమేష్ గారు ఏంటంటే వెజ్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అని మన కోసం స్పెషల్గా చూపిస్తున్నారు. అందులోనే పన్నీర్ 65 స్పెషల్ అనమాట. ఓకే, ఇంకాస్త వేగాలండి కొంచెం. టోటల్గా కలర్ బ్రౌన్ కలర్ రావాలా? బ్రౌన్ ఏం కాదు, ఇది ఉడుకుతుంది లోపల, అది కొంచెం తక్కువ కావాలి. ఇప్పుడు ఈ బబుల్స్ అన్ని పోయిన వరకు తీసేసుకుంటే సరిపోతుంది అంటారు ఫైనల్ గా? బబుల్స్ అంతా పోదు, ఎందుకంటే లోపల పన్నీర్ పచ్చగా ఉంటుంది కనుక కొంచెం మీద మన కోటింగ్ అనేది కొంచెం ఇది కావాలి. ఓకే, కోటింగ్ గట్టిగా అయితే ఇంకా బబుల్స్ తక్కువ అవుతారు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇది డైరెక్ట్ తినలేం, దీన్ని మనం దీన్ని మళ్ళీ కోటింగ్ చేసి ఇంకోటి దీన్ని వెట్టిలో
సో ఇప్పుడు పన్నీర్ 65 కు మెయిన్ ఇదే అన్నమాట బేస్ ఇదే ఏం చేస్తున్నాము ఏమేం వేసుకుంటున్నాము అనేది జాగర్తగా గమనిస్తే గనుక మనకి రెస్టారెంట్ స్టైల్లో వచ్చే టేస్ట్ ఇదన మన ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు ఆయిల్ తక్కువ పడుతుంది కదా మరి ఎక్కువ ఏయకర్లా చిన్నగా చాప్ చేసుకున్నా వెల్లుల్లి అల్లం ముక్కలు ఇది కూడా చిన్నగా చాప్ చేసుకున్నా వెల్లుల్లి ముక్కలు మళ్ళీ మీరు చైనీస్ స్టైల్లో కాదు అని చెప్పారు కదండి యాక్చువల్లీ చైనీసే కదా మన ఇండియన్ స్టైల్ కొంచెం అన్ని ఇండియన్ స్టైల్ కొడుతున్నాను అచ్చా రియల్ ఎప్పు చైనీస్ ఒరిజినల్ చైనీస్ లేదు ఇక్కడ ఇక్కడైనా లేదు మిక్స్ సో మిక్స్ పచ్చి మిర్చి కరివేపాకు కూడా కరివేపాకు ఓకే 65 మెయిన్ అంటే కరివేపాకు కరివేపాకు మిరపకాయలు కరేపాకు కంపల్సరీ నేను ఇది ఇంట్లో ఒకసారి ట్రై చేస్తానండి ఆ చేయండి బాగుంటుంది మీరు చేసినవి ఏమైనా కూడా ఆ ఓకే ఈజీ ఈజీలో అందరూ నేర్చుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంటికి వెళ్ళాక ఎంత గుర్తుండిందో ఒకసారి నేను ట్రై చేయాలి చేస్తేనే బాగుంటుంది డౌట్ ఉంటే మీకు ఫోన్ చేసి మరి అడుగుతాను ఆ బ్రహ్మాండంగా అడగండి నో ప్రాబ్లం చూశారు కదా ఓకే పెరుగు పెరుగు సరే ఇప్పుడు పెరుగు క్వాంటిటీ ఎలా వేసుకోవాలంటారు క్వాంటిటీ యాక్చువల్ మన కిలోకు సప్రెంటే ఇప్పుడు మనకు 150 గ్రాములు పెరుగు వేసుకోవాలి పెరుగు కంపల్సరీ అంటారా కంపల్సరీ వెట్టి చేస్తున్నారు కాబట్టి ఇది వేసుకోవాలి పెరుగు వేసుకోవాలి ఓకే కలర్ వేసుకోవాలి కలర్ కలర్ వాటర్ కంపల్సరీ వాడాలి ఒకవేళ ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే కలర్స్ మనకి లేదు అని తీసుకోవాలా అయితే యాక్చువల్లీ మీకు దీని గురించి ఒకసారి చెప్తాను మీకు చెప్పండి మాదపూర్ ఒక కస్టమర్ నేను ఏంటంటే ఫుడ్ పెట్టి ఇది పెట్టద్దు అని బీట్రూట్ తోటి కలర్ అంటే ఇంక పెట్టి దానితోటి కలర్ తయారు చేస్తున్నారు ఓకే ఆయన ఎంత అలా ఎంత చేసిందంటే అసలు కలర్ లేకుండా ఎట్లా చేస్తారని బుర్ర పెట్టిండు రివ్యూ రాసిండు అని ఒక మంది ఆయన చేసిండు అనుకో ఏం చేసినా ఇక మనం ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలంటే రిస్క్ కూడా ఎక్కువనే న్యాచురల్గా ఏదైనా పెట్టాలన్నా కూడా రిస్క్ కూడా ఎక్కువనే ఇంకా మనం చేసేటట్లు వేస్తే కస్టమర్ ఒప్పుకోవాలి 65 అంటే కలర్ ఉండాలి ఉండాలి ఆరెంజ్ కలర్లో వస్తుంది అన్నమాట అది సరే ఎందుకు కస్టమర్లను కూడా ఎందుకు కాదనాలి ఆయన గురించి మనం చెడ్డందుకు చెప్పాలని చెప్పని చెల్లి వాపు వేస్తున్నాం లేదు ఇంత ముందు నుంచి కొంచెం ఆడాలంటే కస్టమర్ కొంతమంది ఇష్టపడరు అని యాక్చువల్ ఏంటంటే ఇట్లా టమాటో సాస్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు కానీ అది వేస్తే కొంచెం వేరే టేస్ట్ అయిపోయి టేస్ట్ మారిపోతుంది అట్లా అవుతుంది ఎందుకంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు వాటర్ కూడా వేయాలి అంటే ఇప్పుడు మనకి పన్నీర్ అంతా సాఫ్ట్ అయిపోతుంది సాఫ్ట్ సాఫ్ట్ కావాలి మనకి ఇంతసేపు మనం క్రిస్పీగానే చూసాము ఇప్పుడు పెరుగులో వేసి కాస్త వాటర్ వేసి కలర్ వేసి పోపు పెడుతున్నాము పన్నీర్ ఇందులో ఉడకాలి కాసేపు మనం ఇలా పెట్టాం కూడా కొంచెం వేడి చేసి ఇట్లా పెట్టి అయిపోతుంది ఆహా అది ఆటోమేటిక్గా వాటర్ పీల్ చేసుకుంటుంది పీల్ చేసుకుంటుంది టేస్టింగ్ సాల్ట్ వచ్చేసింది ఇంకా కలర్ఫుల్ గా ఉంది ఆరెంజ్ కలర్ చూశారు కదా ఎలా ఉంది
సూపర్ కలర్ఫుల్ గా ఉండండి ఇంకా కరిగిపోతుంది సో ఇప్పుడు ఇదే మనం మష్రూమ్ తో అనుకున్నాం కదా అప్పుడు కూడా ని ఇంత సాఫ్ట్నెస్ తో వస్తుందండి సేమ్ కొన్ని కొన్ని ఐటమ్ మష్రూమ్ గాని కొన్ని సేమ్ ఇలాగే ఇలానే ఉంటుంది టెక్స్చర్ అంతా క్యారెట్ అన్నారు ఓకే వాట్ని అంటే ఇంత చెంగిట పెద్ద పెద్ద ఉండాలి కటింగ్ లో షేప్ లో వేరు ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏందంటే అది ఉడకనికి ఇప్పుడు నూనెలా నేను చెప్పాను కదా వేడి నూనె పెట్టి దాని లేసి ఎంబడి తీసి మళ్ళా చల్లటి నూనె వేయాలి మరీ చల్లటి నూనె అయితే ఇచ్చకపోతుంది కూడా అచ్చా అది తెలిసిన వాళ్ళే చేయాలి అది అది కూడా మాకు ఒకసారి నేర్పించేస్తే మేము నేర్చుకుంటాము నెక్స్ట్ టైం మీకు కొంచెం బ్రహ్మాండంగా ఓకే క్యారెట్ తో 65 క్యారెట్ 65 అని పేరు పెట్టొచ్చు పన్నీర్ 65 సూపర్ సో దీనికి మాత్రం పెరుగు అనేది కంపల్సరీగా వేసుకోవాల్సిందే వేసుకోవాల్సిందే ఒకవేళ ఇది మనం లేదే అనుకోండి నిమ్మకాయ కూడా टोटल इला चूस्ते खारं खारं का उन्ता देमा अनुकुंटारु मुदे परमेश चूस्ते कलरफुल चूसा घाट एक्वि खारमेमो तेमोनी चक्गा उसे मेन वेसको पोप वाल मंच फ्लेवर वे दूसरे मैं पेर वेसकना कदा आ पनीर पट्टी आ साफ्टनेस इंका पे नोट वेसको करी चेड़ लेकिन अंदर मंच पनीर 65 एंजा चुटारे इंक आलस्यकजी प्रासेस मैं चूपेसा का बट्टी इंकोसारी इंटर ट्रई से चूँगी सूपर परमेश गारु चाला 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 बागुंदंडी अंदुकने नेनु मुंदे चेप्पानु कदंडी मी दग्गरिकि वस्ते माकु ईजी वेलो ओक रेस्टारेंट स्टाइल्लो ओक मंची रेसिपी वस्तदनि माकु मुंदे तेलुसु अदिरिपोयिंदंडी निजंगा काकपोते इंका मी दग्गर नुंचि गोल्डन रेसिपीस रावाल्सि उंदि नेनु कूडा मी दग्गरकि वच्चि नेर्चुकोवालनि नेनु कूडा कोरुकुंटुन्नानंडि एंदुकंटे चाला गैप वच्चिंदि करोना कालं वल्ल मेमु चाला वंटल्नि मिस् अय्यामु मल्ली नेर्चुकोनि आ टेस्टी फुड् नि एंजॉय चेस्तामु थैंक यू सो मच अंडि मा कोसं मा प्रेक्षकुल कोसं इंत मंचि टेस्टी रुचिनि माकु नेर्पिंचिनंदुकु थैंक यू सो मच स्पेशल गा परमेश गारु तैयार चेसि चूपिंचिन पनीर 65 चाला 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 बागुंदंडि ईजी मेथड लो इंट्लो उन्न इंग्रीडियंट्स तोने चाला चक्कगा नेर्पिंचारु कदा मरि आलस्यं चेयकुंडा मीरु कूडा इंट्लो ओकसारि ट्रई चेसि चूडंडि अंदरू कूडा इष्टंगा एंजॉय चेस्तू तिंटारंडि दानिकि नेनु ग्यारंटी मरि इलांटि कोत्त कोत्त रुचुलु प्रति रोजु कूडा मी कोसं परिचयं चेस्तूने उंटुंदि मन रुचिचेडु रेपटि रुचिचेडु कार्यक्रमंलो मरिन्नि सरिकोत्त रुचुलतो मल्ली कलुद्दामा टिल देन टेक केयर बाय बाय